ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఎవరు ప్రభావం చూపుతారు, ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారు, ఎంపీ ఎన్నికల్లో కూడా ఎవరు ఎక్కువ స్థానాలు తమ ఖాతాలో వేసుకుంటారు అనే దాని మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న సంస్థలన్నీ కూడా సర్వేలు చేసి ఆ ఫలితాలు రెగ్యులర్ ఇంటర్వ్యూస్లోనే ప్రకటించారు. వీటన్నిటినీ కాదని చంద్రబాబు నాయుడు గారితో ఒక డీల్ కుదుర్చుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు నిన్ననే బయటకు వచ్చి ఏం బేస్ లేకుండా, ఏం లాజిక్ లేకుండా, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏం సర్వే లేకుండా, ఏం టీములు లేకుండా జగన్ ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండియా టీవీ వాళ్ళ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను ప్రకటించారు. ఇండియా టీవీ తాజాగా సో వాళ్ళు ప్రకటించినటువంటి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల్లో 15 ఎంపీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంటే జనసేన టీడీపీ కూటమికి గరిష్టంగా 10 స్థానాల వరకు రావచ్చు అని చెప్పి వాళ్ళ ఫలితాలైతే లేటెస్ట్గా ప్రకటించారు. 15 ఎంపీ స్థానాలు వైసీపీ ఖాతాలు, గరిష్టంగా టీడీపీ జనసేనకు అయితే 10 స్థానాలు వాళ్ళ అకౌంట్లో పడతాయి. సో ఇదిలో అదే ఎమ్మెల్యే నియోజకవర్గాలకు కన్వర్ట్ చేసుకున్నాం అనుకో, కనీసం 110 స్థానాలకు పైగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలు పడతాయి. అందరూ అంచనా వేస్తున్నది 110-115 నుంచి మొదలెడితే 130-140 ఎమ్మెల్యే స్థానాల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అని. ప్రతి సర్వే కూడా వీళ్ళేమో జనాల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ప్రెస్టీజియస్ సంస్థలేమో సర్వే ఫలితాలు ప్రకటిస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి సమాచారాన్ని సేకరించి బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మనుషుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి ఓ ఒక శాలువా కప్పుకొని ఈ మధ్య కొందరు కోట్లు వేసుకుంటే మేధావులు, అద్దాలు పెట్టుకుంటే మేధావులు, శాలువాలు కప్పుకుంటే మేధావులు. ఇప్పుడు ఆ మూడు నేను కనుక కొనుక్కుంటాను పోయి ఇమ్మీడియట్గా పోయి, ఎందుకంటే నేను మేధావి అయిపోతా త్వరగా అయిపోయా స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. బేస్ ఏంటంటే చెప్పరు. ఇప్పుడు ఈ సంస్థలన్నీ కనుక ఇండియా టీవీ అయితే, ఇండియా టీవీ అయితే ముందు ఇంతకు ముందు వచ్చిన సర్వే సంస్థలు అన్నీ కనుక ప్రెస్టీజియస్ సంస్థలే కదా, వాళ్ళ క్రెడిబిలిటీని అయితే తాకట్టు పెట్టలేరు కదా. మరి అది ఇటువంటి సర్వే ఫలితాల గురించి తెలుగుదేశం పార్టీ మీడియా ఏం మాట్లాడదు. ప్రశాంత్ కిషోర్ దాని గురించి అయితే బ్యానర్ హెడ్డింగ్లు వేస్తారు. ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల చుట్టూ చర్చ జరుగుతున్నప్పుడు ఇండియా టీవీ వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించడం, అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మెజారిటీ కట్టబెట్టడం, వాళ్ళేమీ ఒక ఆంధ్రప్రదేశ్కి పరిమితమే ప్రకటించలేదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరికి ఎన్ని స్థానాలు రావచ్చు అనే ఒక అంచనాతోనే ఆ నివేదిక అనేది విడుదల చేశారు.